దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి తెలుగు రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం పడింది ఈ రోజు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై కు చేరింది ఇక పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల పసిడి విషయానికి వస్తే అరవై ఆరు వేల మూడు వందల అరవై వద్ద కొనసాగుతుంది అలాగే వెండి ధరలో కూడా స్వల్ప మార్పులు కనిపించాయి నిన్న కేజీ వెండి తొంభై ఐదు వేల ఐదు వందలు కాగా ఈ రోజు కిలోపై వంద పెరిగి తొంభై ఐదు వేల ఆరు వందలకు చేరింది ఇక దేశీయ మార్కెట్లో వివిధ రాష్ట్రాల్లో బంగారం రేట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి జులై మొదటి వారంలోనే పరిస్థితి హెచ్చు తగ్గుల మధ్య కొనసాగుతుంది నిన్నటి వరకు బంగారం కొంత తగ్గుముఖం పట్టడంతో పసిడి కొనుగోలు ప్రియులకు కాస్త ఆశలు చిగిరించేలా చేసింది అయితే అది ఎంతో కాలం నిలవలేకపోయింది ఈ రోజు పెరిగిన బంగారం ధరలతో పెట్టుబడిదారుల్లో కాస్త ఆందోళన కలుగుతుంది రానున్న రోజుల్లో తగ్గుతుందా పెరుగుతుందా అన్న సందేహంతో ఉన్నారు పెట్టుబడిదారులు ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు హైదరాబాద్ డెబ్బై రెండు వేల మూడు వందల తొంభైగా ఉంది విజయవాడ డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై బెంగళూరు డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై వద్ద ఉంది ముంబై డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై కోల్కత్తా డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై డెల్లీ డెబ్బై రెండు వేల నాలుగు వందల పది వద్ద ఉంది ఇక చెన్నై డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై వద్ద కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు హైదరాబాద్ అరవై ఆరు వేల మూడు వందల అరవై విజయవాడ అరవై ఆరు వేల మూడు వందల అరవై బెంగళూరు అరవై ఆరు వేల మూడు వందల అరవై వద్ద ఉంది ఇక ముంబై అరవై ఆరు వేల మూడు వందల అరవై కోల్కత్తా అరవై ఆరు వేల మూడు వందల అరవై వద్ద ఉంది ఢిల్లీ అరవై ఆరు వేల మూడు వందల తొంభై వద్ద ఉంది చెన్నై అరవై ఆరు వేల తొమ్మిది వందల పది వద్ద ఉంది ఇక కిలో వెండి ధరలు హైదరాబాద్ తొంభై ఐదు వేల ఆరు వందలు విజయవాడ తొంభై ఐదు వేల ఆరు వందల వద్ద ఉంది ముంబై తొంభై ఐదు వేల ఆరు వందలు చెన్నై తొంభై ఐదు వేల ఆరు వందలు బెంగళూరు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై వద్ద ఉంది కొల్కత తొంభై ఒక్క వేల ఒక వంద ఢిల్లీ తొంభై ఒక్క వేల ఒక వంద వద్ద ఉంది